హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లివింగ్ విత్ సుధా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చాలా రోజుల నుంచి నేను వీడియో పెట్టడం కుదరడం లేదు. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పుల్కా చేయబోతున్నానండి. చాలా మట్టుకి పుల్కా చేయడం కుదరడం చాలా కష్టమండి. ఈరోజు నేను పుల్కాని నా ఫ్రెండ్తో తయారు చేయించబోతున్నాను. తను వచ్చేసి నార్త్ ఇండియన్స్, వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు తను 2 కప్పుల గోధుమ పిండికి 1/4 కప్పు వాటర్ పట్టిందండి. ఇలా ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకొని పిండిని బాగా ఇలా కలుపుతుంది. పిండి కలపడంలో కూడా నైపుణ్యత ఉందండి, వాళ్ళు చాలా బాగా కలుపుతున్నారు చూడండి. పిండి కలపడంలో కూడా టెక్నిక్స్ ఉన్నాయండి. తను చూడండి ఎలా కలుపుతుందో. మనం మన ఇళ్ళల్లో 10 చపాతీలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం, కానీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళు ఒక రోజుకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్లలో 20-30 చపాతీలు, 50 చపాతీలు కూడా చేస్తారంట. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నేను కూడా ఈ వీడియోని చూసి నేర్చుకుంటాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత తను ముద్దలు చేసుకుంటుంది. ఇప్పుడు పిండిని అద్దుకొని చపాతి చేయబోతుంది. తను చపాతి చేసే టెక్నిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. చపాతి కర్రని లేపకుండానే తను చపాతి కంటిన్యూస్గా చేస్తుంది. చాలా పల్సగా చేసింది. సారీ అండి, చపాతి అనకూడదు, పుల్కా అనాలి. పుల్కా వచ్చేసి మనం డైలీ మనము రైస్ తీసుకోకుండా ఇలా డైలీ పుల్కాలు తినడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఫిజిక్ మెయింటైన్ చేయడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముందుగానే నేను తను స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకొని పెట్టుకుంది. వేడైన తర్వాత తను చపాతీని అందులో చపాతి పెనం మీద వేసింది. అలా ఒకసారి అలా అన్న తర్వాత ఇంకొక చపాతి తను చేస్తుంది. షుగర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది పుల్కా. ఒక పక్కకి లైట్గా కాలిన తర్వాత ఇంకొక పక్కకి తను టర్న్ చేసి వేసింది. తను చపాతి కాల్చడం కూడా చేతితోనే కాలుస్తుంది, చేతితోనే అలా అటు ఇటు తను వేస్తుంది. సెకండ్ సైడ్ కాలిందా లేదా చూసి మళ్ళీ కాలకపోయేసరికి మళ్ళీ వేస్తుంది తను. ఆ తర్వాత స్టవ్ మీద మన కాలిన సైడు వేసి అలా ఫ్రై చేయగానే ఎలా పొంగిపోయిందో చూడండి చపాతి. తను వెంటనే తీసి పక్కకు పెట్టేసింది. అలాగే అన్ని చపాతీలు చేసింది. చాలా సాఫ్ట్గా వచ్చాయండి చపాతీలు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.